ఏదైతే మనకు ఈ కోవిడ్ మేనేజ్మెంట్ ఉందో దాన్ని మెయిన్ గా వచ్చేసి మనము ఒక 2 3 హెడ్స్ కింద మనము డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి టెస్టింగ్, తర్వాత వి లుక్డ్ అట్ ట్రాకింగ్, దెన్ వి వెంట్ టు ట్రీట్మెంట్. బోత్ మెటీరియల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ నెక్స్ట్ ఆస్పెక్ట్. సో దీన్ని ఎట్లా సక్రమంగా చేయాలనేది మీద మొన్న మనము డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ డిఎంహెచ్ఓ కూడా వచ్చేసి దీనికి వచ్చేసి ప్రాపర్గా ఆఫీసర్స్ని కేటాయించి చేయమని చెప్పడం జరిగింది మీ సైడ్ నుంచి. అండ్ నేను ఎట్లాగో నిన్న ఎస్విఆర్ఆర్ అండ్ స్విమ్స్తో మనం డిస్కస్ చేయడం జరిగింది కోవిడ్ డయట్ గురించి ఒకటి మెయిన్గా. అండ్ ఎస్ ఐ థింక్ దట్ ఇస్ అండ్ దెన్ డిసిహెచ్ఎస్ గారు మీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏముంది అనేది మీరు క్లియర్ కట్గా ప్రిపేర్నెస్ ఎలా ఉంది, తర్వాత ఎక్కడెక్కడ రీజన్స్ ఏంటంటే టెస్ట్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఒకవేళ మెయిన్ ప్రాక్టీస్ హెల్త్ అవుతుంది. సాచురేషన్ లెవెల్స్ అసలు ఇంతమంది ఉన్నప్పుడు చెక్ చేస్తున్నారు. మనకు ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ ఉంది, అంటే ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ అంటే తర్వాత అదే